నిరసనల్లో అధికార పార్టీ వేరయ్యా అన్నటే పోలీసుల తీరుందన్న విమర్శలున్నాయి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం రైల్ నిలయం దగ్గర అధికార పార్టీ నేతృత్వంలో నిరసన జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా నేతలు కార్యకర్తలు వచ్చారు. అనుమతి ఇవ్వని పోలీసులే లీడర్లకు దగ్గరుండి బందోబస్త్ ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలున్నాయి. క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసనలకు వెళితే ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. క్యాంప్ ఆఫీస్కు అర కిలోమీటర్ దూరంలోనే అన్ని కట్టడి చేస్తారు. ఎవరైనా దూసుకొస్తే పోలీసులు ప్రతాపం చూపిస్తారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతల నిరసనలకు మాత్రం పోలీసులే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సమస్యల కోసం వచ్చే ప్రతిపక్ష లీడర్లకు ప్రజా సంఘాల నేతలకు అరెస్టులు, అధికార పార్టీ నేతలకు బందోబస్త్ అని విమర్శలు వస్తున్నాయి. నిరసనల్లో అధికార పార్టీ తీరు వేరయ్యా అన్నట్టే పోలీసుల తీరుందన్న విమర్శలున్నాయి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం రైల్ నిలయం దగ్గర అధికార పార్టీ నేతృత్వంలో నిరసన జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా నేతలు కార్యకర్తలు వచ్చారు. అనుమతి ఇవ్వని పోలీసులే లీడర్లకు దగ్గరుండి బందోబస్త్ ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలున్నాయి. క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసనలకు వెళితే ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. క్యాంప్ ఆఫీస్కు అర కిలోమీటర్ దూరంలోనే అన్ని కట్టడి చేస్తారు. ఎవరైనా దూసుకొస్తే పోలీసులు ప్రతాపం చూపిస్తారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతల నిరసనలకు మాత్రం పోలీసులే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సమస్యల కోసం వచ్చే ప్రతిపక్ష లీడర్లకు ప్రజా సంఘాల నేతలకు అరెస్టులు, అధికార పార్టీ నేతలకు బందోబస్త అని విమర్శలు వస్తున్నాయి. పార్టీకి తీరుగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై మరిన్ని వివరాలు శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, ఓవర్ టు యూ. చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ తో పాటు మిగతా అన్ని పక్షాలు కలిసి చేసిన ధర్నా ఇది. రైలు నిలయం ముందు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ చేస్తూ వరంగల్ సంబంధించిన నేతలందరూ కూడా రైలు నిలయం ముందు ధర్నా చేసినారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ వినోద్, వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే ఇద్దరు వచ్చిన, మిగతా కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి, కాంగ్రెస్ జెండాలు మనం చూసినాము. నాకు తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఒక దగ్గర జెండాలు మనం ఇప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాము. తర్వాత టీడీపీ పార్టీ కూడా కనిపించింది, టీడీపీకి సంబంధించిన జెండాలు కూడా ఇక్కడ ఈ ధర్నాలో కనిపించినాయి. ఇక మెయిన్ గా 12:30 నుంచి ఈ రైల్ నిలయం ఏరియాలో కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ ఏరియా ఉంది. పోలీసులే దగ్గరుండి ఈ ధర్నాను చూపిస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న పోలీసులు అందరూ కూడా దాదాపు 11:00 నుంచి రైల్ నిలయం ముందు ఉన్నారు. ఈ ధర్నాకు ఫోర్స్ రైల్వే ఫోర్స్ రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తుంది. అంతకన్నా ముందు పోలీసులు స్టేట్ సంబంధించిన పోలీసులు రోడ్డు వైపు రోప్ పట్టుకుని నిలబడే విజువల్స్ కూడా మనం చూడవచ్చు. దాదాపు 11:30 నుంచి పోలీసులు ఇక్కడనే ఉన్నారు. వచ్చిన కార్యకర్తలందరినీ 11:30 నుంచి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలాసేపు రోడ్డు అవతల ఉన్నారు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత యువతలకు వచ్చినాక యువతలు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తంగా ధర్నా సక్సెస్ చేయడంలో పోలీసులు అయితే ఇక్కడ సక్సెస్ అన్నట్టుగా కనిపించింది. ఇంకా మనం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి, జస్ట్ 2 అవర్స్ క్రితం, 2 గంటల క్రితమే ప్రగతి భవన్ దగ్గర లంబాడ విద్యార్థి సంఘం నేతలు ప్రగతి భవన్ ముట్టడించారు. అక్కడ మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ, ఒక్కసారే కాదు చాలా సార్లు తెలంగాణలో కడుపు కాలిన వాళ్ళు, వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ధర్నాలు చేసినా నిరసనలు చేసినా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు పోలీసులు మనం చూస్తాము. ప్రగతి భవన్ దగ్గర అయితే దాదాపు అర కిలోమీటర్ దూరంలోనే పోలీసు గ్రిల్స్ ఏర్పాటు చేస్తారు. ఇద్దరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ మంది ప్రగతి భవన్ ఏరియాలో గనక
నడుస్తూ కనిపించినా వాళ్ళు మాట్లాడుతూ కనిపించినా పోలీసులు అనుమానాస్పదుల కింద వాళ్ళను అరెస్ట్ చేసేస్తారు వాళ్ళు దేనికోసం ధర్నాకు వచ్చిండ్రు వాళ్ళు ఎవరు ఏ కుల సంఘానికి సంబంధించిన వాళ్ళు ఏ ప్రజా సంఘానికి సంబంధించిన వాళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకు ప్రగతిభవన్ సర్కిల్లో తిరుగుతున్నారని పోలీసులు నానా ఇష్ట ప్రశ్నలేసి దగ్గరలోన పోలీసుని తీసుకుపోయి వాళ్ళని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో గుసేపెడతారు ఇంకా ప్రతిపక్షాల ధర్నాలు కూడా మనం చాలా సార్లు చూసాం ఇదే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు కూడా చాలా సార్లు చూసాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థమండ లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా పోలీసులు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు।